రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోల్చుకున్నాను. అదే కాకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఏమాత్రం కూడా నవ ఆంధ్రప్రదేశ్లో కరువు కాటకాలతో కూడా ఎవరు కూడా సతమత కాకూడదని చెప్పేసి మంచి వర్షాలు వచ్చి అందరూ కూడా సంతోషంగా పండుగలు చేసుకోవడము, అన్ని కార్యక్రమాలు చేసుకోవడము, గవర్నమెంట్ ఇచ్చినటువంటి అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా వాడుకోవాలా ప్రజలందరని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజలకు, బీదలకు, పేదలకు చాలా మంచి సౌకర్యాలు చేస్తుంది కాబట్టి ఈ సౌకర్యాలన్నీ కూడా సక్రమంగా వాడుకుంటే ఆంధ్ర రాష్ట్రం చాలా ముందుకు వెళ్తుంది. మరి ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా, అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి మనసారా నేను కోరుకుంటున్నాను. దానికి భగవంతుని సహాయం అవసరమని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. కేవలం మోడీ యొక్క ఆలోచనలో ఉంటుంది. మోడీ ఆలోచన ఏ విధంగా మారుతుందో మనకు తెలియని పరిస్థితి ఉంది కాబట్టి కొన్నిసార్లు ఆయన ముందస్తు అంటున్నాడు, కొన్నిసార్లు జమిలీ ఎన్నికలు అంటున్నాడు, కొన్నిసార్లు మరి గుజరాత్ ఎన్నికల తర్వాత పరిస్థితి ఏమైనా మారిందేమో మాకు అర్థం కావడం లేదు. గుజరాత్ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింటే యూజువల్గా జనరల్ ఎలక్షన్స్ ఏ టైంలో జూన్, మరి మార్చి జూన్లో ఉంటుంటాయి, ఆ విధంగా రావచ్చు. లేదంటే మోడీ గారు తలుచుకుంటే 2018లోనే ముందు రావచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మారుస్తున్నాడో తన యొక్క కన్సిస్టెన్సీ లేదు అతని ఆలోచనలో. ఈరోజు ఒకటి చెప్తాడు, రేపు ఒకటి చెప్తాడు. ఇంతకుముందు బీజేపీని తిట్టాడు, ఇప్పుడు బీజేపీకి దాసోహ పడుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ మాటలు లెక్క పెట్టడం లేదు. జగన్మోహన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఏమి కాడు కాలేడు.